హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత వేగంగా విస్తరిస్తున్నదో ఎంత వేగంగా ఈ రోజు అభివృద్ధి చెందుతున్నదో మీరు చిన్న పిల్లని అడిగినా చెప్తారు ఎందుకంటే రోజు ఈ ఫోన్లు పెట్టిన చూడు ఇప్పుడు మా తమ్ముళ్ళు ఆ సోషల్ మీడియా చూస్తే తెల్లారి లేస్తే రోజు ఒక యాంగిల్ కెళ్ళి పెడుతున్నారు హైదరాబాద్ అక్కడ ఒక దగ్గర ఇట్లున్నది ఇక్కడ ఒక దగ్గర అట్లున్నది అని చెప్పి బ్రహ్మాండంగా సోషల్ మీడియాలోనే మా తమ్ముళ్ళందరూ కూడా గొప్పగా హైదరాబాద్ ఎంత బాగా విస్తరిస్తున్నదో చూపెడతా ఉన్నారు అయితే హైదరాబాద్ నగరం ఒకవైపు విస్తరించడం అనేది మనందరికీ సంతోషకరమైనప్పటికీ ఇంకోవైపు దానికి తగ్గ స్థాయిలో మౌలిక వసతులు కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే దానికి తగ్గ విధంగా నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక సదుపాయాలు మనం పెంచుకోకపోతే మనం కూడా ఒక బెంగళూరు లాగా అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ముందు చూపుతో ఆలోచనతోనే 2015వ సంవత్సరంలోనే మన నగరంలోని ట్రాఫిక్ సమస్యని మన నగరంలో ఉండే మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకునే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎస్ఆర్డిపి పేరిట తీసుకున్న ఈ కార్యక్రమంలో మనం మొదటి దశలో 8,52,92,00,000 రూపాయలతో 47 వివిధ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఇవన్నీ కూడా తీసుకున్నాం మొత్తం 47 తీసుకున్నాం ఆ 47లో ఒక్క ఎల్బి నగర్ ఉప్పల్ ప్రాంతంలోనే 17 కార్యక్రమాలు తీసుకున్నాం 17 వివిధ ప్రాజెక్టులు తీసుకున్నాం మీకు మళ్ళా మీకు మిగతా వాళ్ళకి అనుమానం రావద్దు కాబట్టి పేర్లతో సహా చెప్తాను ఎక్కడ తీసుకున్నాం ఏం పూర్తయినాయి ఇంకా ఏం పూర్తి చేయవలసి ఉందన్నది కూడా చెప్పే బాధ్యత నా మీద ఉంది మొత్తం 47లో మొదటి దశలో తీసుకున్న 47 రెండవ దశలో తీసుకున్న 12 మొత్తం 47లో ఇప్పటికీ 32 వివిధ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా 16 ఫ్లైఓవర్లు 5 అండర్ పాస్లు 7 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు రోడ్ అండర్ బ్రిడ్జ్లు అదేవిధంగా ఒక కేబుల్ స్టేట్ బ్రిడ్జు 2 బ్రిడ్జ్ల వైడనింగ్ వాటితో పాటు ఓఆర్ఆర్ నుంచి మెదకు ఒక రీహాబిలిటేషన్ అది కూడా తీసుకున్నాం మొత్తం కలిపినట్టయితే 32 వర్క్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం ఆ 32 లెక్క నేను ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చిపోతాను మీరు చూసుకోవచ్చు కాకపోతే అందులో మన ప్రాంతంలో మనం చేసిన కార్యక్రమాలు ఇక్కడ ఎల్బీ నగర్లో చేసిన కార్యక్రమాలు సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే అన్నారు ఎవరైనా సోదరుడు లేదా సోదరి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా ఇటు ఉప్పల్ నుంచి బైరామల్ కూడా పోవాలన్నా ఈ జంక్షన్ ఈ నాగోల్ ప్రాంతం కానీ ఎల్బీ నగర్ చివరస్తా కానీ ఎంత గందరగోళంగా ఉండేదో 6-7 ఏళ్ల కిందట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అక్కడ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అయ్యేదో ఎన్ని గంటల అవస్థ అయ్యేదో మీకే నాకంటే బాగా తెలుసు అందులో భాగంగానే ఇక్కడ పెద్ద ఎత్తున వర్క్స్ తీసుకున్నాం కొన్ని పూర్తి చేసినాం ఇప్పటికే అండర్ పాస్ చింతల్కుంట చెక్ పోస్ట్ జంక్షన్ దగ్గర 14,41,00,000 రూపాయలతో 2018లో పూర్తి చేసినాం కామినేని హాస్పిటల్ దగ్గర ఎడమవైపున్న ఫ్లైఓవర్ 2018లో 25,22,00,000 రూపాయలతో పూర్తి చేసినాం అదేవిధంగా ఎల్బీ నగర్లో ఎడమవైపునున్న ఫ్లైఓవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ 22,55,00,000 రూపాయలతో 2019 మార్చిలో పూర్తి చేసినాం ఎల్బీ నగర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండర్ పాస్ ఏదైతే ఉన్నదో 9,28,00,000 రూపాయలతో 2020 మేలో పూర్తి చేసుకున్నాం కామినేని రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ని 25,22,00,000 రూపాయలతో 2020వ సంవత్సరం మేలో పూర్తి చేసుకున్నాం బైరామల్గూడలో కుడివైపునున్న ఫ్లైఓవర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ని 26,34,00,000 రూపాయలతో 2020వ సంవత్సరం ఆగస్టులో పూర్తి చేసుకున్నాం బైరామల్గూడలో ఉండే ఎడమ వైపున ఉన్న ఫ్లైఓవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ని 26,34,00,000 రూపాయలతో 2022 అంటే ఈ సంవత్సరం మార్చిలో పూర్తి చేసుకున్నాం ఎల్బీ నగర్లో ఉండే రైట్ హ్యాండ్ సైడ్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉండే రైట్ హ్యాండ్ సైడ్ వెహిక్యులర్ అండర్ పాస్ను కూడా 9,28,00,000 రూపాయలతో అది కూడా మార్చి 16, 2022 పూర్తి చేసుకున్నాం ఈరోజు పూర్తి చేసుకుంటున్న ఈ నాగోల్ ఫ్లైఓవర్ ఖర్చు 143 కోట్లు మొత్తం మనం 990 మీటర్ల ఈ ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేసుకోవడంతో ఇప్పటికీ కేవలం ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో 9 వివిధ కార్యక్రమాలు దాదాపు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 400 దాకా దాదాపు కోట్ల రూపాయలతో కేవలం రోడ్ల మీదనే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం దీంతో పాటు ఇంకా ఒక 4 రోడ్లు ఇంకా ఒక 4 ఇంపార్టెంట్ ప్రాజెక్టులు మీ దగ్గరే పూర్తి చేయబోతా ఉన్నాం ఎల్బీ నగర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ కూడా తొందరలో పూర్తి చేస్తాం
బైరామల్గూడలో కూడా రెండో సెకండ్ లెవెల్లో ఉన్న ఫ్లైఓవర్ ని కూడా వచ్చే సంవత్సరం మార్చి లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం బైరామల్గూడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లూప్ రైట్ హ్యాండ్ సైడ్ లూప్ ని కూడా మార్చి లో అంటే రాబోయే 6 నెలల్లో ఇంకా ఒక నాలుగు కార్యక్రమాలు మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసి అది కూడా కల్పితే ఇంకా దాదాపుగా మరొక 706 కోట్ల రూపాయలు అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక నియోజకవర్గానికి ఈ రోజు కేటాయించి ఇక్కడ పెరుగుతున్న జనాభా ఇక్కడ పెరుగుతున్న పట్టణం అవసరం దృష్ట్యా ఈ అండర్ పాస్లు ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం వీటితో పాటు మంచినీళ్ళ విషయమేతే మీకు తెలుసు ఎల్బీ నగర్లో దాదాపు 600 పైచిలుకు కోట్ల రూపాయలతో మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకున్నాం దాంతో పాటు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం గత సంవత్సరంలో ఇక్కడ వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నాలాలు కూడా బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో 11 వివిధ వర్క్స్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 11 వర్క్స్ 113 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేయడం జరిగింది అందులో ఇప్పటికి ఒక 3 వర్కులు 80% పూర్తయినాయి మరొక 8 వర్క్స్ కూడా ఉన్నాయి సాధ్యమైనంత వేగంగా వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే హైదరాబాద్ నగరం ఈ దేశంలోనే శరవేగంగా ఎదుగుతున్న నగరం భారతదేశంలోనే ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నగరం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మౌలిక వసతుల పరంగా గాని ఇతరత్రా గాని అన్ని రకాలుగా దీన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలకు మెరుగైన హైదరాబాద్ అందించాలనేది మన లక్ష్యం అందులో భాగంగానే హరితహారం కార్యక్రమం తీసుకున్న తర్వాత హైదరాబాద్ లో గణనీయంగా పచ్చదనాన్ని కూడా పెంచినాం కాబట్టి మొన్ననే మీరు చూసింటారు ఒక వీడియో సియోల్ లో వరల్డ్స్ బెస్ట్ గ్రీన్ సిటీ అని అక్కడ కంటెస్ట్ జరిగితే అందులో ప్యారిస్ కంటే బొగోటా కంటే మాంట్రియల్ కంటే ప్రపంచంలోని ఇతర ఎన్నో నగరాల కంటే కూడా మరి అత్యుత్తమ నగరంగా వరల్డ్స్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ కి అవార్డు రావడం మనందరికీ కూడా గర్వకారణమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చిన్న విషయం కాదు ప్రపంచ నగరాలతో పోటీపడి హైదరాబాద్ ఈరోజు భారతదేశంలోంచి ఎంపికైన ఏకైక నగరం కావడం అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దక్షతకి ఆయన విజన్ కి అది నిదర్శనం అని చెప్పక తప్పదు మౌలిక వసతులు ఒకవైపు పరిష్కారం చేసుకుంటూనే దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలు అందులో ముఖ్యంగా మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఉన్న పెద్దలందరూ కూడా చెప్పే మాట ఇక్కడ ప్రభుత్వం చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఈ రిజిస్ట్రేషన్ల సమస్య కొంత అపరిష్కృతంగా ఉందని చెప్పినారు ఎక్కువ రోజులు కాదు రాబోయే 4-5 రోజుల లోపలే మళ్ళీ ఎల్బీ నగర్కి వచ్చి మీ అందరికీ ఒక పెద్ద సమావేశం పెట్టి ఇక్కడే ఎమ్మెల్యే గారి నేతృత్వంలో శుభవార్త వినిపించి పట్టాల విషయం కూడా క్లారిటీ ఇచ్చి మొత్తంగా గవర్నమెంట్ ఆర్డర్ కూడా తెచ్చి మీ చేతుల్లో రాబోయే 4-5 రోజుల్లోనే పెట్టే బాధ్యత మాది ఈ విషయంలో మేము చేసిన ప్రయత్నం గతంలో ఆనాడు రెవెన్యూ మంత్రిగా ఉన్న పెద్దలు ప్రస్తుత హోంమంత్రి మహమూద్ అలీ గారు నేను ఇక్కడే ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్కి వచ్చి మీతో సమావేశం పెట్టి దాని విషయంలో కొంత పురోగతి తీసుకొచ్చినాం ఇక చివరి దశకు వచ్చింది ఈ 2 రోజుల్లోనే జీవో ఇచ్చి 4 రోజు 5 రోజు సమావేశం ఎమ్మెల్యే గారితో కూడా డేట్ అనుకొని ఒక సమావేశం పెట్టి ఆ కాగితం కూడా మీ చేతిలో పెట్టే బాధ్యత మాది ఈ రకంగా ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు ప్రజలకున్న మరి గతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఇవన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే రాజకీయాలు ఎన్నికలప్పుడు చేద్దాం దానికి తొందర ఏం లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుకునే మాటలు ఎన్నికల్లో చూసుకుందాం అప్పటిదాకా ఇక్కడ గెలిచిన కార్పొరేటర్లు కానీ మేం కానీ అందరం పార్టీలు ఏవైనా కలిసికట్టుగా ఏకాగ్రతతో ప్రజల అభ్యున్నతి ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి దీపావళి రోజు మనం కలవలేదు కాబట్టి బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ ఇంతేనా అక్కడ చాలా దూరం వినబడాలి జై తెలంగాణ